బల్కంపేట్ ఈరాన్మ నవక సేవాదాలముతో గడమేసమ్మ టెంపుల్ దగ్గర 17 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నాము. లక్షలాంటి పబ్లిక్ వస్తుంది మా దగ్గర. దాదాపు 10,000 పబ్లిక్ భోజనం చేస్తుంది. వచ్చిన భక్తులకంతా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటర్ ప్యాకెట్లు కానీ ఏది కానీ మేము అన్ని సదుపాయాలు చేసి పంపిస్తున్నాము. మానేకాల పూజలు ఉంటాయి మా దగ్గర, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి అంతే. మాకు ఏం పూజ అమ్మారు ఎల్లమ్మ కళ్యాణం అయిన తర్వాత పూజలు చేస్తాం. అన్నదానం స్టార్ట్ సాయంకాలం. రేపు సాయంత్రము 6 గంటలకు రథం ఉన్నది ఊరేగింపు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఊరేగింపు. నవోదయం మేము మా బల్కంపేట అంటే మా అమ్మ ఎల్లమ్మ. మా అమ్మ కోసం మేము అన్నీ చేసాం. ఎందుకంటే పబ్లిక్ జనాలే. మేము ఏంటంటే ఒక సేవా కార్యక్రమం అది. నవోదయ సేవాదనం అంటే మా దాదా మా శంకరన్న ఆయన అంటే మేమంటే ఆయన గురించి మేము అన్నీ చేసామండి. ఎందుకంటే పబ్లిక్ జనం వస్తున్నారు, తినండి, పబ్లిక్ మంచి ఇవ్వండి. జయబోలే ఎల్లమ్మ తల్లికి జై, జయబోలే గంటిమేసమ్మ తల్లికి జై. ఈరోజు అమ్మవారి కళ్యాణం, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం రోజున మేము ప్రతి సంవత్సరము అంటే కొన్నేళ్ళ నుంచి అంటే దాదాపు ఒక 10-15 ఏళ్ళ నుంచి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి తలాయిని తీసుకుంటూ కొంత దాతలు స్వచ్ఛతంగా వచ్చి అమ్మవారికి దానం అదే మామూలుగా ఏమంటారు అన్నదానం కార్యక్రమానికి సేవకు పాల్గొంటారు. మేము అందరం దాంట్లో పాల్గొని అందరికీ వచ్చే భక్తులకు సేవ చేస్తూ మేము అమ్మవారికి రుణులుగా పడుకుంటున్నాం. రేపు అమ్మవారి రథోత్సవం ఉంటుంది. రేపు సాయంత్రం 6 నుంచి రాత్రి 11-12 వరకు ఉంటుంది. ఎల్లమ్మ టెంపుల్ నుంచి సోరేన్ ఎస్ఆర్ఆర్ పిఎస్ ఎస్ఆర్ఆర్ కమిటీఆల్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి రౌండప్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈసారి మినిస్టర్లు చాలా రద్దీ ఎక్కువ ఉంది, రావు ఎక్కువ అయింది. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో మాకు కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. కొన్ని సంవత్సరాల ముందు పబ్లిక్ చాలా స్మాల్ మామూలుగా పబ్లిక్ ఉంటుండే. ఇప్పుడు అప్పుడు ఎల్లమ్మ కళ్యాణం మేము లోపల చేసేవాళ్ళము. ఇప్పుడు ఒక 6 సంవత్సరాల రంగరంగ వైభవంగా బయట చేస్తున్నాము. దాదాపు దగ్గర 5-6 లక్షల మంది వస్తారు. ఇక్కడ 5-6 లక్షల మందిలో మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తుంటాము. ఇక్కడ కూడా మేము ముందు ఒక పులిహోరతో స్టార్ట్ చేశాము. ఈరోజు 10-12 క్వింటల్ల భోజనాలు వండి 10,000 మందికి భోజనాలు పెడుతున్నాం. ఇక్కడ మేము మాతోటి మా బల్కంపేట వాసులందరూ ఒక దగ్గర 200 క్వింటల్ల వరకు మా బల్కంపేటలో వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆటంకము లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా వచ్చిన వాళ్ళందరూ మాకు ఆశీర్వాదం ఇచ్చిపోతారు. కడుపు నిండా భోజనాలు పెట్టినారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి పోతే మంచి భోజనం పెట్టి పంపిస్తారని చెప్పి భక్తులు చాలా సంతోషంగా వచ్చేసి ఈరోజు మొత్తం ఒక ఉత్సాహంగా వైభవంగా వచ్చేసి అమ్మవారు దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ మాకంటే కూడా ముందు వాళ్ళకు తెలుసు ఏమని ఎల్లమ్మ కళ్యాణం ప్రతిరోజు ప్రతి దగ్గర జరుగుతుందని. భక్తులు ఎక్కడికారు మన తెలంగాణ నల్లుమూలలకు వెళ్ళి భక్తులు ఎక్కడికి వస్తారు, వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఈరోజు చాలా రంగరంగ వైభవంగా వెళ్తారు. మళ్ళీ రేపు సాయంత్రం మా దగ్గర అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. అందులో కూడా రథోత్సవంలో దగ్గర ఒక 1,500 మంది 2,000 మంది పైననే ఉంటారు. చాలా గ్రాండ్గా చాలా తీస్తాం, చాలా బాగుంటుంది. ఎక్కడండి అమ్మవారు కూడా అమ్మవారు కళ్యాణం స్టార్ట్ అయిందంటే కూడా దగ్గర కళ్యాణము మామూలుగా ముందు లోపల చేసేవాళ్ళము. అప్పుడు మాకు కూడా అంత అమ్మవారి కళ్యాణం చేస్తే ఇలా ఉంటుంది మాకు కూడా అంత ఐడియా లేదు. మా పెద్దలు మా భక్తి బస్తీ వాసులు అందరూ కలిసి మామూలుగా కళ్యాణము లోపలనే చేసేవారు. మాకు తెలిసిన తర్వాత దగ్గర ఒక 20 సంవత్సరాల నుండి మామూలుగా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుండి రంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. అమ్మవారు మా ప్రతి ఒక్క భక్తులకి ఎలాంటి ఆపద లేకుండా పంపిస్తున్నాము.